नमस्ते सर वंदना रमण विजयनगर जिला निलमल्ल निजर्ग भोगपुर मंडल नीचे वच्चा 100% అవినీతి లేని నీతి నిజాయితీ గల ఏకైక నాయకుడు మన రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు. అతను వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, వ్యవస్థలో మార్పు వస్తుంది, అవినీతి పరులు తరిమి కొట్టగలం. లాస్ట్ టైం రెండు చోట్ల నిలుచుకున్నారు, ఓడిపోయారు. లాస్ట్ టైం ఓడిపోయారంటే అదొక ఏమైందంటే మా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు పేరు చెప్పుకొని ఒక విధంగా చేశారు, ఇంకోటి ఈవీఎం ట్రాపింగ్ జరిగింది, ఏదో అయింది. అది వదిలేయండి. లాస్ట్ టైం అనేది ప్రజల్లో మార్పు అంటూ రాలేదు. ఇప్పుడు ప్రజల్లో అందరూ మారారు. ఇప్పుడున్న ప్రభుత్వంపై వ్యతిరేకత చాలా పెరిగింది, రాష్ట్రం కూడా వెనకబడి ఉన్నది. జనసేన అంటే ఇది ఒక చిన్నపిల్లల పార్టీ సార్. జనసేన అంటే సిద్ధాంతాలు, కొన్ని సిద్ధాంతాలు ఆశయాలతో ఒక వ్యవస్థలో మార్పు కోసం ఒక సృష్టించిన ఇది పార్టీ సార్. మా సిద్ధాంతాలు 7 సిద్ధాంతాలు ఉన్నాయి సార్. అంటే అవినీతిపై రాజీ లేని పోరాటం, పర్యావరణ పరిరక్షణ కోసం, అలాగే కులాలు మతాలు విభేదాలు లేకుండా కలిసిగా వెళ్ళే విధంగా, ప్రాంతీయతత్వం గొడవలు లేకుండా చేయడం, ఇలా కొన్ని 7 సిద్ధాంతాలు ఉన్నాయి సార్. మాకు ఆ సిద్ధాంతాలకి ఆశయాలకి అనుకూలంగా పనిచేస్తాం సార్ మేము. అంటే కానీ అవినీతి పరులు మాత్రం మా పార్టీలో చోటు లేదు సార్. జనంలోకి ఎంతవరకు రీచ్ అయిందనుకుంటున్నారు? 100% జనంలో మార్పు అంటూ వచ్చింది. ఒక కొత్త నాయకుడు పవన్ కళ్యాణ్ గారే కావాలని కోరుకుంటున్నారు, చాలా వరకు వచ్చింది. కానీ బట్ బయట చెప్పలేకపోతున్నారు కొంతమంది. తనకు ఈ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చేసే రౌడీ రాజకీయం, వీళ్ళు చేసే రౌడీ రాజకీయం వల్ల గొడవ అంటే దాడులు జరగడం వల్ల చాలా మంది భయపడుతున్నారు. బట్ ఓటు మాత్రం జనసేనకి వేస్తారు. సినిమాలు చేస్తూ మాత్రం ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రం రాజకీయాలు చేస్తారు సార్. ప్రతి నాయకుడికి, ఈ వైసీపీ నాయకుడికి, ప్రతి నాయకుడికి ఎన్నో బిజినెస్లు, కంపెనీలు, ఇండస్ట్రీలు ఉన్నాయి సార్. ఏ అంటే వాళ్ళకి వచ్చి వెనక మెల్ల సార్. వాళ్ళు ఈ రాజకీయంలో ఒక వ్యాపారం చేస్తున్నారు, 2 కోట్లు పెట్టుబడి పెట్టి మిగతా అంతా లాక్కుంటారు. అతను తన సొంతగా తన సినిమాలు తన కష్టంతో వచ్చిన డబ్బులతో రాజకీయం చేస్తున్నారు సార్. తన సొంత డబ్బులతో చాలా మంది రైతులకి, కౌలు రైతులు, చనిపోయిన రైతులకి 100,000 రూపాయలు ఇచ్చారు. అలాగే జనవాణి కార్యక్రమాలు పెట్టి చాలా సమస్యలను పరిష్కరిస్తున్నారు. అతను కష్టపడి వచ్చే సొమ్ము ప్రజలకు పంచుతున్నారు సార్. ఇలాంటి నాయకుడు మన దేశంలో కూడా లేరు సార్. ఈరోజు మార్చి పోటీ నండే మా పార్టీ ఆవిర్భ దినోత్సవం కాదు సార్, చెగువేరే బర్త్డే సార్. అలాగే అంబేద్కర్ సార్, అలాగే ఐన్స్టీన్ గారు బర్త్డే సార్. ఒక 3 మేధావులు వ్యక్తుల బర్త్డే ఈరోజు మా పార్టీ ఆవిర్భ దినోత్సవం పెట్టారు సార్. అందరు తండ్రి పేర్లు, అదే అన్నయ్య పేర్లు అలా చెప్పుకొని వచ్చే పార్టీ కాదు సార్. ఒక మేధావులతో పుట్టిన పార్టీ సార్ ఇది, జనసేన పార్టీ అంటే. ఐన్స్టీన్ గారు బర్త్డే ఈరోజే సార్, అలాగే అంబేద్కర్ బర్త్డే ఈరోజే సార్, నెక్స్ట్ చెగువేరే బర్త్డే ఈరోజే సార్. పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు, బయట సభలకు వచ్చినప్పుడు సీఎం సీఎం అంటున్నారు, ఓట్లు మాత్రం వైసీపీకి వేస్తున్నారు కదా. లేదు సార్, లేదు సార్, అది ఫేక్ సార్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇస్తారు 100% జనసేనకే వేస్తారు సార్. భయాలు పోనాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ అయిపోతే నష్టపోయేది ఒక యువత సార్. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మన రాష్ట్రం వెనకబడుతుంది గల కారణం ఉద్యోగాలు లేకపోవడం, ఇండస్ట్రీలు రాకపోవడం, ఈ మనకి సంక్షేమ పథకాలు పెట్టి మన రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు సార్. ఒక వెనిజుల కంట్రీ ఎలా తయారైంది, ఇప్పుడు ఒక శ్రీలంక ఎలా తయారైంది, ఆ విధంగా మన రాష్ట్రాన్ని తయారు చేస్తారని చాలామంది యువత ఇప్పుడు ప్రజెంట్ ఆలోచిస్తాం సార్. అదే పరిస్థితి రాకూడదని యువతలో మార్పు వచ్చింది సార్. 100% 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ఓటు రిజిస్టర్ చేసుకుంటారు సార్. సొంతగా వెళ్ళి సచివాలయంకి వెళ్ళి ఓటు రిజిస్టర్ చేసుకున్నారు సార్. యువతలో మార్పు వచ్చింది సార్. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ యువత భవిష్యత్తు కోసం ఆలోచించేది ఒక పవన్ కళ్యాణ్ గారే సార్. ఈరోజు మన యువ నాయకులు ఉన్నది ఒక జనసేన పార్టీలే సార్. ఎందుకంటే యువ నాయకులు వాళ్ళకి అవినీతి అంతే తెలియదు. బట్ ఇప్పుడు జరిగే సమాజంపై అవగాహన పెంచుకుంటున్నారు సార్. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని బుక్స్ చదివి ఎంత ఇంప్రూవ్మెంట్ అయ్యారు, అలాగే ప్రతి జన సైనికుడు కూడా ఈ ఆలోచన విధానం పెంచుకుంటున్నారు సార్. ఆవేశం తగ్గించుకొని ఆలోచన విధానంతో వెళ్తున్నాం సార్. 100% వ్యవస్థ మార్పు కోసం ఆలోచించేది, స్వార్థం లేని రాజకీయం కోసం మేము పోరాడేది, మా భవిష్యత్తు కోసం మేము పోరాడుతున్నాం సార్. ఇప్పుడు వలస వస్తున్న రాజకీయ నాయకుల్ని ఎందుకు రిసీవ్ చేసుకోవట్లేదు పార్టీలో? అవినీతి పరులు మేము ఒకటే చెప్తున్నాం సార్, అవినీతికి చూడలేదు సార్. మాకు అవినీతి చేసే రాజకీయ నాయకులు మేము తీసుకోము సార్. అవినీతి చేసే రాజకీయ నాయుడు ఆ పార్టీలు ఉండేది, మా పార్టీలు ఉండేది, ఎక్కడ చేసిన అవినీతి చేస్తారు కదా. మా కోరికను అది కాదు, ఒక ప్రజా వ్యవస్థ, మంచి వ్యవస్థ కోసం మేము కోరుకున్నాం సార్. అందుకే మేము అవినీతి పరులు చోటు ఇవ్వట్లేదు సార్. పవన్ కళ్యాణ్ నమ్ముతున్నారా? 100% సార్. ఒక నీతి నిజాయిత గల నాయకుడు సార్. సార్ వ్యూహం మా పవన్ కళ్యాణ్ గారు మేము వదిలేస్తాం. మా ఆదినాథ్ గారు ఏ విధంగా చెప్తే ఆ విధంగా వెళ్తాం. వ్యూహం అవుతుంది, ఒక సైనికులుగా పనిచేస్తాం సార్ మేము. ఒక రాష్ట్ర అభివృద్ధి కోసం, మా భవిష్యత్తు కోసం మేము ఫైట్ చేస్తాం సార్. వ్యూహం మాత్రం అవుతుంది సార్. ఆదినాథ్ గారు ఏ విధంగా వ్యూహం మాకు ఒక వ్యూహం ఇస్తారు, ఆ వ్యూహం పరంగా అడుగులేసి వెళ్తాం సార్ మేము. రీసెంట్గా ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగాయి సార్. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో సివంత్ గారు చదువుకున్న ఓటేయడానికి వచ్చారు సార్. అంటే చూడండి సార్, ఎంత ఫ్రాడ్ జరుగుతుంది, ఎంత ఫేక్ సృష్టిస్తున్నారు. అలాగే ఒక తిరుపతిలో ఒక వ్యక్తి ఓటేయడానికి వెళ్ళి తంబేస్తారు, నాకు సంతకం రాదు తంబేస్తారు అంటాడు సార్. ఆ వ్యక్తి ఇల్లిటరేట్ పర్సన్ కూడా ఎలా ఇచ్చారు సార్ ఈ ఎమ్మెల్సీ ఓటు అనేది?
ఇలాంటి ఫ్రాడ్ చేసి గెలదాం అనుకుంటున్నారు సార్? ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళు తరిమి కొడతాం సార్? ఈ ఎమ్మెల్యే సెలక్షన్ లో చాలా ఫ్రాడ్ జరిగింది, నెక్స్ట్ ఎలక్షన్ కూడా చాలా ఓట్లు డిలేట్ చేద్దామని కాన్సెప్ట్ తో ఉన్నారు సార్. ఈ డిలేట్ చేయనికుండా ప్రతి జన సైనికుడు నాయకులు ప్రతి పంచాయతీలో వాటర్ లిస్ట్ చెక్ చేస్తాం. మేము కూడా చాలా బలంగా అవినీతి పరులను తరిమి కొడతాం. ప్రతి నాయకుడికి ప్రతి ఇప్పుడు ఇప్పుడు చాలా గ్రామ సభలో ఇప్పటి వరకు మా యువత గ్రామ సభలకు అటెండ్ అవడం తెలియదు. ఇక్కడ నుంచి ప్రతి గ్రామ సభలో ప్రతి పంచాయతీలో ప్రతి గ్రామ సభలో యువత అటెండ్ అవుతున్నారు, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ చేస్తున్నారు, అక్కడ జరిగే అవినీతి మీద పోరాడుతున్నారు. మాకంటూ రాజకీయం గురించి అవగాహన వచ్చేలా చేసేది పవన్ కళ్యాణ్ సార్. ఒకప్పుడు యువత అంటే చదువు ఉద్యోగం, కానీ ఇప్పుడు మన భవిష్యత్తు కోసం రాజకీయం కోసం ఎక్కువ చూసేది పవన్ కళ్యాణ్ గారు వాళ్ళే సార్. కారణం ఈ అవినీతి పరులు ఉన్నారా బాబు, వాళ్ళు తరిమి కొడితే కానీ మనకు మంచి భవిష్యత్తు రాదని యువత కూడా రాజకీయం గురించి చాలా తెలుసుకుంటాను. అలాగే నేను కూడా ఎగ్జాంపుల్ మన భారత రాజ్యాంగం బుక్ కొని నేను చదువుతున్నాను సార్. చాలా చట్టాలు ఉన్నాయి, అన్నీ తెలుసుకుంటాను సార్. ప్రతిరోజు ఒక 2 అవర్స్ ఈ రాజకీయ వ్యవస్థ విశ్లేషణ కోసం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం సార్. ఎందుకంటే యువ నాయకులు రాకపోతే అవినీతి పరులు ఎక్కువైపోతున్నారు సార్, వాళ్ళ తరిమి కొట్టపోతే ఈ రాష్ట్రం అభివృద్ధి జరగదు సార్. అలాగే జన సైనికులకు వీర మహిళలకు నాయకులు నేను చెప్పేది ఏంటంటే ప్రతి పంచాయతీలో ఓటర్ లిస్టు చెక్ చేయండి. ఆ ఓటర్స్ డిలీట్ చేస్తున్నారు, ఆ డిలీట్ చేసే ఓటర్ని ఎడిట్ మళ్ళీ యాడ్ చేసేలా చేయండి. చాలా ఇది పవన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఏ విధంగా తెగించడానికే చూస్తున్నారు, అతను గెలాలని ఎన్ని మూర్ఖత్వం పనులు చేయడానికైనా తెగించొస్తున్నారు. కానీ నాకు ఎదుర్కోవడానికి ధైర్యంగా ఉండండి, ఓటర్ లిస్ట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఓటర్ లిస్ట్ డిలీట్ చేస్తే కన్ఫర్మ్గా యాడ్ చేయండి, కంప్లైంట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు 2024 రారు, పవన్ కళ్యాణ్ గారు 100% వస్తారు. ఈ ప్రజల్లో చాలా మార్పు కూడా వచ్చింది. నమస్తే అన్న, నా పేరు కుమారస్వామి, నల్గొండ జిల్లా నుంచి వచ్చాను. నల్గొండ జిల్లా మున్గొండ నియోజకవర్గం ఉన్నది, తెలంగాణ నుంచి వచ్చాను. చెప్పండి పవన్ కళ్యాణ్ గారు, ఈసారి ఆంధ్రప్రదేశ్లో సీఎం అవుతారా, తెలంగాణలో సీఎం అవుతారా? ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ సార్ ఏం చేసిండే, తెలంగాణ అభివృద్ధి కన్నా తెలంగాణకు భరోసా ఉంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది ఖచ్చితంగా కావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లోనే రాజకీయాలు చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ 2014 ఎలక్షన్లో పోటీ చేయకున్నా కానీ టీడీపీకి మన బీజేపీకి మద్దతు ఇచ్చారు. 2019లో కలెక్ట్ చేశారు, ఒక సీట్ తోటి గెలవడం జరిగింది, మిగతా సీట్లన్నీ ఓడిపోవడం జరిగింది. సాక్షాత్తు సార్ పవన్ కళ్యాణ్ గారే ఓడిపోవడం జరిగింది. ఖచ్చితంగా 2024లో ఈ మార్పు అనేది వస్తుంది, సార్ ఖచ్చితంగా గెలిచి అసెంబ్లీలో ఉంటాడు. కనీసం మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే కనీసం 50 సీట్లన్నా జనసేన పార్టీ ఈసారి ఆంధ్రప్రదేశ్లో గెలుస్తుందన్న ధీమాతో ఉన్నాం. ఇంకా ఎక్కువైతే పోయినసారి ఫ్యాన్ గుర్తులాగా గాలి అంతా ఫ్యాన్ కూగినట్టు మళ్ళీ జనసేన కనుక ఊపితే ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాను. మీరు తెలంగాణలో అంటే పవన్ కళ్యాణ్ ఏం చూసి ఇష్టపడుతున్నారు అన్న? పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు వ్యక్తిగతంగా ఇష్టం అన్న. సినిమాలు గిట్లా నేను ఎప్పుడు రిలీజ్ సినిమాలు ఇంతవరకు చూడలేదు, మామూలుగా టీవీలో వచ్చింది చూసిందే. కానీ ఆయన వ్యక్తిత్వం పరంగా ఒక నీతి నిజాయితీ గల నాయకుడు, సమాజానికి సేవ చేయాలని దేశభక్తి ఎక్కువగా ఉన్న వ్యక్తి. సైనిక దళాలు కానీ ఇంకోటి ఆర్గనైజర్స్ కానీ ఎక్కువ ఆయన కష్టార్జితాన్ని డొనేట్ చేస్తున్నాడు డబ్బులు, అవి చూసి చాలా ఇష్టపడ్డా. ఆయన వ్యక్తిగతాన్ని చూసి వ్యక్తిగత జీవితాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యాను సార్. చాలామంది వ్యక్తిగత జీవితం అనగానే 3 పెళ్ళిళ్ళ వరకే ఆగిపోతున్నారు, అది ఆయన పర్సనల్ వ్యక్తిగత విషయం. ఆయన మనస్తత్వం ఏంటంటే ఎవరు వచ్చినా సరే, అన్న ఆకలి అని వచ్చినా సరే వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళకి అవసరమైతే కిరాయి డబ్బులు ఇచ్చి ఎలాగొట్టే టైపు. అంటే అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు సమాజంలో చాలా అరుదు ఉంటారు, అలాంటి వ్యక్తిలో పవన్ కళ్యాణ్ గారు 1 ఉన్నారు, అందుకోసమే చూసేసి. తెలంగాణలో వచ్చేసి టీఆర్ఎస్ గవర్నమెంట్ కొన్ని సంక్షేమ పథకాల వరకే అభివృద్ధి అని చెప్పేసి చూస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ డెవలప్డ్ సిటీ హైదరాబాద్ ఉంది కాబట్టి హైదరాబాద్లో వచ్చే ఆదాయం దారు ఆ తెలంగాణ మొత్తాన్ని సాగడానికి. సో దాంట్లో అభివృద్ధి అంటే ఆల్రెడీ హైదరాబాద్ సిటీ అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మనకు డబ్బులు వస్తాయి, ఏ ఉచిత పథకాలని ఇస్తాడు. కానీ ఆంధ్రాలో చూసుకుంటే ఒక రాజధాని అనేది లేదు, ఆ రాజధాని లేకుండా ఇంతవరకు రాజధాని కట్టే ప్రపోజల్ లేకుండా 3 రాజధానులని కొద్దిసేపు వైజాగ్ అని కొద్దిసేపు ఏదో విశాఖపట్నం అని ఇలా తిప్పుతూ పోతుండే తప్ప ఆ రాజధాని అభివృద్ధి చేస్తే తెలంగాణ ప్రభుత్వం చేసినట్టు చేస్తే తెలంగాణ ప్రభుత్వం ట్యాక్సీల రూపంలో కేంద్రానికే ఎక్కువ ఇస్తుంది. అంటే కేంద్రానికి అత్యధికంగా పన్నులు ఇచ్చే రాష్ట్రంలో తెలంగాణ 1 ఉంది. సో అలాంటి అభివృద్ధి చెందుతుంది. కేసీఆర్ గిట్లా నిన్న మొన్నటి దాకా చాలా వరకు పథకాల మీదనే దృష్టి పెట్టిన వ్యక్తి ఇప్పుడు కొద్దిగా ఎలక్షన్ టైంలో కాబట్టి నోటిఫికేషన్లు గిట్ల ఇస్తుండు, దానివల్ల విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కొంచెం ఉపాధి ఉద్యోగాలు దొరికే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా 2024లో
అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ జనసేన పార్టీకి ఖచ్చితంగా గెలిపించుకోవాలనే ధ్యేయంతో మేము ముఖ్యంగా పనిచేస్తాం. అలాంటి అడుగుల్లోనే ముందు జాడ వేస్తుంటాం మనం. ఆంధ్ర ఇక్కడికి వచ్చిన జనసముద్రాన్ని చూస్తుంటే చాలా ఉత్సాహం వేస్తుంది. రాబోయే ఎలక్షన్లో ఇదే ఊపుతోటి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాను. ఇంకోటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం పట్టుకున్నారు, 175కి 175 కొడతాం, మేము సింహం సింగిల్గా వస్తుందని మాట్లాడుతున్నాను. అంత సింహం సింగిల్గా వచ్చి 175కి 175 కొట్టే కెపాసిటీ ఉన్నవాళ్ళు ఒక వ్యక్తి జనసేన పార్టీ నుంచి ఆవిర్భావ సభ పెట్టుకోవడానికి పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఇవ్వలేదండి. 30 యాక్ట్ పెట్టారు. అసలు ఏ రాజకీయ పార్టీ అయినా ఇంత దానీయంగా ఇంత నీచంగా చూస్తలేదు. దీన్ని బట్టే అర్థమవుతుంది ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జనసేన పార్టీకి ఎంతగానో భయపడుతుంది అనేది దీన్ని బట్టే అర్థమవుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజులలో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది. 100% పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు. జై హింద్, జై జనసేన, జై హింద్.